తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది. ఒక పక్క ఆకర్ష్ కొనసాగుతుంటే మరోపక్క కాంగ్రెస్ నేతలు అలకపాన్పు ఎక్కుతున్నారు. అయినా కాంగ్రెస్లో చేరికలు ఆగడం లేదు. అసలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు అడ్డుకోవాలని చూస్తుంది ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను బలహీనం చేయాలని కంకణం కట్టుకుంది. ఇదిలా ఉంటే త్వరలో తమ ప్రభుత్వమే మళ్లీ రాబోతుంది అని మాజీ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పడంతో హస్తం నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగానే చేరికలకు తెరలేపింది టీ కాంగ్రెస్. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా మరికొందరు చేరేందుకు సిద్ధమవుతున్నారు. చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, అసెంబ్లీలో తమకు సీట్ల సంఖ్య పెరుగుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే చేరికల విషయంలో వ్యతిరేకత ఆందోళనలు మొదలయ్యాయి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికను పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే ఏఐసీసీ నేతలు ఢిల్లీకి పిలిపించి బుజ్జగించిన తరువాత కొంత సైలెంట్ అయినా అవకాశం దొరికినప్పుడల్లా జీవన్ రెడ్డి తన అసహనం బయటపెడుతూనే ఉన్నారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకంగా నియోజకవర్గంలో గాంధీ భవన్ లో నిరసనలు వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సరిత వర్గాల మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి ఉండేది. ఎమ్మెల్యే సీటు కూడా రాకపోవడంతో సరిత ఎన్నికల ముందు తన వర్గంతో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు నియోజకవర్గంలో తన ప్రత్యర్థి కాంగ్రెస్ లో చేరడాన్ని ఆమె సహించలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి సర్ది చెప్పినా సరిత వర్గం ఇంకా అసహనంతోనే ఉన్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా చేరతారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని కష్టకాలంలో కాపాడుకున్న నేతలను కాదని, ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం వల్ల ఏం ఉపయోగమని పలువురు సీనియర్ నేతలు అంటున్నారు. పాలకుర్తికి చెందిన బీఆర్ఎస్ కీలక నేత ఒకరి చేరికకు చర్చలు జరిగాయట. చేరికకు ముహూర్తం కూడా ఖరారయ్యాక స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారట. పార్టీకి ఏదైనా అవసరం ఉంటే తాము చూసుకుంటామని, అంతేకాని బీఆర్ఎస్ నేత తమకు అవసరం లేదని చెప్పారట. దీంతో పాలకుర్తి బీఆర్ఎస్ నేత చేరిక ఆగిపోయింది. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరిక సందర్భంగా కూడా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ చేరికలపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి అసహనంతో రగిలిపోతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ లో చేరికలు అంతర్గతంగా పార్టీలో విభేదాలకు దారితీస్తున్నాయి. రానురాను చేరికలు ఎక్కువై హస్తం పార్టీలో పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.